తెచ్చుకొని ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఊరోళ్ళకు మేము ఉపాధి అవకాశం కల్పించిన టిప్పర్లు తెచ్చుకున్న తర్వాత ఊరోళ్ళకు ఇప్పుడు క్రషర్ వాళ్ళయ్యే టిప్పర్స్ ఉన్న తర్వాత వాళ్ళ లోడ్లు నింపిన తర్వాత ఊరు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఊరు వాళ్ళకు పొద్దంతా తిప్పి కొడితే ఒకటి రెండు ట్రిప్పులు కొడితే డ్రైవర్కి ఏం జీతం ఇస్తాడు, బత్తలు ఏమి ఇస్తాడు, వాడు ఫైనాన్స్ ఏం కడతాడు, అతను ఒక మేనేజ్మెంట్ ఏ విధంగా లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. మొత్తం తిప్పి చూస్తే అతను అప్పుల కుప్ప తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది ఏదైతే క్రషర్ మేనేజ్మెంట్ చెప్తా ఉన్నారో, గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది, వాళ్ళకి కొంచెం ఆర్థిక సహకారం జరుగుతుండో, అది పచ్చి అబద్ధము. అది ఓన్లీ క్రషర్ మేనేజ్మెంట్కే లాభం చేకూర్చేటువంటి పని తప్ప ఇంకోటి కాదు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకో ఉన్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఇంకా కొత్తగా అక్కడ ఉన్నటిని ఆస్తిగా కొనసాగిస్తూ కొత్తటికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. అట్లాగే కొత్త క్రషర్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి క్రషర్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఉన్నటువంటి క్రషర్ మేనేజ్మెంట్ టిప్పర్లను మొత్తం ఆపేసి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ టిప్పర్లను నడిపించాలి. అట్లా నడిపిస్తే తప్ప అప్పుడు ఊర్లో ఉన్నటువంటి మీరు ఉపాధి